వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని అడ్డం పెట్టుకుని పొదలకూరు మండలంలోని అసైన్మెంట్ భూముల్లో వైసీపీ నేతలు మాయ చేస్తున్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. బుధవారం ఆయన పొదలకూరు పంచాయతీలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్వేపల్లిలో కాకాని క్రిమినల్ కోడ్ అమలవుతుందని విమర్శించారు. పొదలకూరు సబ్ రిజిస్ట్రార్ పై కాకాని చెంచా దౌర్జన్యం చేస్తే స్టేషన్ బెలిచి ఎలా పంపుతారని అధికారులకు సోమిరెడ్డి ప్రశ్నించారు. అసైన్మెంట్ అసైన్డ్ ల్యాండ్స్ పేదోళ్ళకి ఇచ్చిన భూములు 20 సంవత్సరాలు దాటితే వాటిని పట్టాల కింద మార్చేసి వాళ్ళు అమ్ముకోవచ్చు అని చెప్పి మేము చట్టం తెచ్చామని చెప్తున్నారు. ఆ చట్టం దేనికంటే వైసీపీ నాయకులు అనాబేడకి ఆ దళితుల దగ్గర మాయ చేసి ఆ భూములు కొనుక్కోవచ్చు అనే చట్టం అది. వాళ్ళు అమ్ముకోవచ్చు కాదు, వీళ్ళు కొనుక్కోవచ్చు అనే దానికి చట్టం తెచ్చారు. దానికి తార్కాణం ఏంటంటే ఈ పొదలకూరు మండలంలోనే మంత్రి నియోజకవర్గంలోనే చాటకొట్ల మరుపూరు గ్రామాల్లో మంచి వాల్యూ ఉండే భూములన్నీ ఆ అసైన్మెంట్ కమిటీ ఆ జీవోని ఆ చట్టాన్ని మెన్షన్ చేసి ప్రభుత్వ భూములు ఆ పేదోళ్ల భూములని వేరే వాళ్ళ అనుభవం పేరుతో రాసి వైసీపీ నాయకులు ప్లస్ మంత్రి జేబులు నిండేదానికి కార్యక్రమాలు మొదలు పెడుతున్నారు. తెలుగుదేశం టైంలో ఇదే విధంగా ఫస్ట్ క్రాప్ లెవెల్ పడిపోతే మీ ఊర్లన్నీ ఒక ఊరు కాదు నీ తోడేరికి నీళ్లు పారించినాం, 2 ఏళ్ళు 3 ఏళ్ళు పైర్లు కాపాడాం. ఈరోజు నువ్వు మంత్రిని నిన్ను మంత్రిని చేస్తే కరెంటు బిల్లు కట్టలేక ఆ లిఫ్ట్ని మూసేసావంటే ఇంతకంటే దౌర్భాగ్యం. ఇంతకంటే ఘోరంగా ఉండే మంత్రిని నేను ఎక్కడ చూడలే. నువ్వు అగ్రికల్చర్ మినిస్టర్, ఆయన ఇన్ఛార్జ్ మినిస్టరు, స్టేషన్ బెయిల్ ఇస్తే ఇంకా అధికారులకు పద్ధతి ప్రకారం పోవాలనుకున్న అధికారులకు రక్షణ ఏది? కాకానికి వద్దనేటి రాజ్యంలో మాకు అసలు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. అందుకనే నేను జిల్లా కలెక్టర్కి ఒకటే మాట చెప్తుండా, ఈ అసైన్మెంట్ చట్టం తెచ్చి భూముల కుంభకోణం జరిగితే మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తిలే. ఇప్పుడు కూడా వదిలిపెట్టాం మేము, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడే లోకాయుక్తి కేస్తాం, ఇప్పుడే కోర్టులు కేస్తున్నాం, సమాచారం సేకరిస్తున్నాం. ప్లస్ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక స్పెషల్ ఎన్క్వైరీ చేస్తాం. స్టేషన్లో కాకాని క్రిమినల్ యాక్ట్, అదయ్యా ఎస్పీ గారు తిరుమలేశ్వర రెడ్డి గారు, అక్కడున్న డీజీపీ మన ఎస్పీగా ఉండిపోయినాడు రాజేంద్రనాథ్ రెడ్డి గారు. ఈ ఘోరాలు నేరాలకి ఇప్పుడు పోలీసు ఉండేది, ప్రజలను రక్షించేదానికి, ప్రజల్ని భక్షించే వాళ్ళకి మద్దతు ఇచ్చేదానికి, వాళ్ళ కాళ్ళు ఒత్తి వాళ్ళ తొడలు ఎత్తేదానికి పోలీస్ శాఖ పనిచేస్తుందంటే ఇట్స్ అన్ఫార్చునేట్, దురదృష్టం. రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఏం చేస్తున్నారో మీరు అక్కడ, తిరుమలేశ్వర రెడ్డి నువ్వేం చేస్తున్నావో, అన్యాయమయ్యా, ఇది మంచిది కాదు. ప్రజల డబ్బులు తీసుకొని ప్రజల రక్షణ కోసం మీకు ఉద్యోగాలు ఇస్తే ప్రజల్ని హింసించే వాళ్ళకి సపోర్ట్ చేసే పరిస్థితి రావటం అన్ఫార్చునేట్. ఆయన ఒక అరగంట ఇట టైం పెట్టొచ్చు కదా, కండలేరు లిఫ్ట్ దగ్గర పెట్టడంట. ఆ సోమశిల అప్రాన్ దెబ్బతినిపోయింది, ఒక అరగంట టైం ఇవ్వచ్చు కదా ఈడంట. నిన్న మాత్రం స్వాతంత్ర దినోత్సవం వచ్చి ఉపన్యాసం ఇచ్చిపోయినాడు. ఒక ఆయన ఇన్ఛార్జ్ మినిస్టర్ వచ్చి ఇరిగేషన్ మినిస్టర్, ఒక ఆయన జిల్లా మంత్రి వచ్చి వ్యవసాయ మంత్రి. ఆ వ్యవసాయానికి సంబంధించిన రైతుల్ని ముంచేసే మంత్రులు ఇద్దరు, ఒకరికి ఇద్దరు. సిగ్గుబోద్దయ్యా, సిగ్గుబోద్ది. ఊరికే పనికి మాలిన వాళ్ళ చేత నన్ను తిట్టించడం కాదు, రోజు పనికి మాలిన వాళ్ళ చేత. కనుపూరు చెరువు 3 సార్లు చెరువు మీదకి పోయినాం, 3 సార్లు స్పందన కలెక్టర్ దగ్గర పోయినారు మా వాళ్ళు, ఒకసారి నేను పోయినా, 2 సార్లు చెరువు మీదకి నేనే పోయా, ఒకసారి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం, రసీదు అట్టే ఉంది. ఇన్ని చేస్తే చంద్రమోహన్ రెడ్డి ఎత్తేసాడు అంటారు, సిగ్గు సిగ్గు శరం ఉండవల్ల. అది ఈరోజు ఆయన కాకానికి వద్దనిటి పరిపాలన. అందుకని నేను వెంటనే, అయ్యా కలెక్టర్ గారు మీ గుడ్ ఆఫీసెస్ ఉపయోగించండి, ముందు కండలేరు లిఫ్ట్ కరెంటు బిల్లు కట్టి ఆన్ చేయించండి, మాట్లాడితే మా నా జగనన్న బటన్ నొక్కుతాడు, బటన్ నొక్కుతాడు కాదు రైతుల పీక నొక్కుతున్నాడు, రైతుల పీక బటన్ నొక్కడం కాదు. వెంటనే ఈ సమస్య పరిష్కారం చేయండి. ఆ ఎవరైతే ఆ సబ్ రిజిస్ట్రార్ జోలికి వచ్చారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, వాళ్ళకి రక్షణ కల్పించండి. ల్యాండ్స్కి మీరు తెచ్చిన చట్టంలో భూములు దుర్వినియోగం కాకుండా కలెక్టర్ ప్రత్యేక చర్యలు తీసుకోండి. అదర్వైజ్
మీ అందరూ రెస్పాన్సిబుల్ అవుతారు, జాగ్రత్త.